హలో ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆ గార్న్యూ ఛానల్ నా చేతిలో కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ చిన్న చిన్న బుజ్జి బుజ్జి స్ట్రాబెర్రీ శాంప్లింగ్స్ అండి మనం ఇప్పుడు ఇంతకుముందు వీడియోలోనేమో స్ట్రాబెర్రీస్ కోసం పాటింగ్ మిక్స్ ఎట్లా కలుపుకుంటాం ఏంటనేది చూపించాను కదా ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఇవి ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుందామండి ఈ శాంప్లింగ్స్ ఎలా వచ్చాయంటే చిన్నగా ఈ విధంగా వచ్చాయండి ఇదిగోండి ఇలా బుజ్జి శాప్లింగ్స్ ఇలా వచ్చాయి వీటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామండి ట్రాన్స్ప్లాంటింగ్ ఏంటి ఏం లేదు ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్నాం కదా పాటింగ్ మిక్స్ ఇది కలిపి పెట్టి టూ డేస్ అవుతుంది దీన్ని ఒకసారి ఇట్లా వాటరింగ్ చేసుకొని కొంచెం అది ఆల్రెడీ పెట్టుకునే ఉంటుందిలేండి కానీ కొంచెం పైన డ్రై అయిపోయినట్టు అనిపించింది సో కొంచెం ఈ విధంగా వాటరింగ్ చేసుకొని వీటిలోనేమో ఇక కొంచెం చిన్న కుండీలు ఇవేమో ఇవి ట్వల్ నెంబర్ అనుకుంటాయి ఎంత నెంబర్ గుర్తులేదు నాకు ఈ ట్వెల్వ్ నెంబర్లో రెండు పెట్టుకుందాం ఈ సిక్స్టీన్ అనుకుంటుంది ఫోర్టీన్ సిక్స్టీనో ఫోర్ యా ఫోర్టీన్ అయి ఉంటుందండి దీంట్లో ఒక త్రీ పెట్టుకుందాం ఈ స్ట్రాబెర్రీలో ఏంటంటే మనము నాటుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నాటుకోవాలండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కిందనేమో రూటింగ్ పార్ట్ ఈ పైననేమో లీవ్స్ ఉంటాయి మధ్యలో ఈ పాట వచ్చేసి దీన్ని క్రౌన్ అంటాము ఇది నేలకి పైన ఉండేటట్టే నాటుకోవాలండి అంటే ఇది మునిగిపోయేటట్టు నాటుకోకూడదు ఇంతవరకు మాత్రం కవర్ అవ్వాలి మట్టి అట్లా నాటుకుంటే ఏమవుతుందంటే మొక్క మంచిగా బలంగా పెరుగుతుంది ఒకవేళ మీరు క్రౌన్ కవర్ చేశారనుకోండి మొక్క కుళ్ళిపోయి అది చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట సో మనం ఎప్పుడైనా క్రౌన్ అనేది పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు చూడండి మనం ఎట్లా నాటుకుంటున్నామో మనం ఆల్రెడీ ఈ కుండీలో పాటిక్ మిక్స్ అంతా నింపుకున్నాం కదా దాంట్లో ఒక చిన్న హోల్ చేశానండి హోల్ చేసి మనం ఎట్లా పెట్టాలంటే మనం ఈ క్రౌన్ వరకు పైకి ఉండేటట్టు పెట్టుకోవాలండి కొంచెం చిన్న హోల్లాగా చేశాను దాంట్లో అంత పాటింగ్ మిక్స్ మీ ఈ విధంగా పెట్టేస్తున్నాం ఒకటి ఇక్కడ నాటుకుందాం ఇంకొకటి మధ్యలో నాటుకుందాము ఇంకొకటి లాస్టిక్ నాటుకుందాం అండి చిన్న హోల్ ఇట్లా డిగ్ చేయాలి డిగ్ చేసిన హోల్లో ఈ శాప్లింగ్ పెట్టేసి మనం ఈ విధంగా కవర్ చేయాలండి మనము కొంచెం పెద్ద ప్లాంట్స్ నర్సరీలో కొంచెం పెద్ద ప్లాంట్స్ అనుకోండి పెద్ద ప్లాంట్స్ అయినా సరే మీరు పెట్టే మెథడ్ అయితే ఇంతే ఉండాలి క్రౌన్ అనేది వాళ్ళు ఆల్రెడీ పైకి ఉండేటట్టే చూసిస్తారు మనకి మనం తెచ్చినప్పుడు దాన్ని అది మీ అది మీ లోపలికి పెట్టి క్రౌన్ని కవర్ చేసి చెట్టుని చంపేయకూడదనమాట సో క్రౌన్ కవర్ అవ్వకుండా పై పైన మాత్రమే ఉండేటట్టు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక మూల కూడా ఇట్లనే నాటుకుంటానండి వర్షం పడేటప్పుడు మీరు నాటుకుంటే ఇంకెక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది ఈ స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ అనేవి మనము ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి ఆ ప్లాంట్కి రన్నర్స్ వస్తాయండి కొన్ని డేస్ పోతే అంటే ఇది కొంచెం పెద్దగా ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అంతా వచ్చి ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి రన్నర్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాని నుంచి మనం ఒక మొక్క నుంచి మల్టిపుల్ మొక్కలు ప్రాపిగేట్ అండి సో ఒకవేళ ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైనా చేసిన తర్వాత వాటరింగ్ కొంచెం లైట్గా చేయాలి అప్పుడే అవి సెటిల్ అవుతాయి అన్నమాట అట్లా అని వాటర్ ఎక్కువ చేయకూడదు ఇప్పుడు ఇట్లా క్రౌన్ కొంచెం కవర్ అయినట్టు అనిపిస్తే అక్కడ కొంచెం వాటరింగ్ చేయండి అది క్లియర్ అవుట్ అయిపోతుంది అనమాట కొద్దిగా కూడా ఆ విధంగా సింపులేనండి కొంచెం లాజిక్ ఉంటుంది అంతే కొద్దిగా మనం క్రౌన్ అనేది ఉండేటట్టు చూసి పెట్టుకోవాలి అంతే అంతకు మించి పెద్ద పనే ఉండదు ఇప్పుడు అన్నిట్లో పెట్టేస్తానండి అన్ని చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అండి ఇవి సుజాగ్రత్తగా మనము చూసి నాటేసుకుందాం మీరు కొనేటప్పుడు కూడా మొక్క ఎంత హెల్దీగా ఉందో లేదా చూసి తెచ్చుకోవాలండి ఒక్కోసారి నర్సరీలో కూడా ఏమవుతుందంటే ఇవి చచ్చిపోయినట్టు వాలిపోయినట్టు ఉంటాయి అవే మనకు అంటగట్టాలని కూడా చూస్తారు సో మీరు కొంచెం హెల్దీగా ఉన్న ప్లాంట్స్ తెచ్చుకోవాలి అండ్ ఆల్రెడీ బ్లూమింగ్లో ఉన్న ప్లాంట్ తెచ్చుకుంటే మీకు కాయలు మీరు తెచ్చి పెట్టుకోగానే వచ్చేస్తాయండి సో అట్లాంటిది మీరు ట్రై చేయండి ఈ సీజన్లో ఖచ్చితంగా మీకు నర్సరీస్లో దొరుకుతాయి మీరు నర్సరీస్లో ఎంక్వైరీ చెయ్యండి మీ బై నర్సరీస్లో తెప్పియమని చెప్పండి వాళ్ళకి కొంచెం చిన్న కంటైనర్లో నాటుకున్నా కూడా ఏం పర్వాలేదండి మరి ఇంత ఇంత పెద్ద దాంట్లో నాటాల్సిన అవసరం కూడా లేదు డ్రైపాట్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు పెట్టుకునే పూల ముక్కలు పెట్టుకునే ఉన్నాయి కదా వాటిల్లో అట్లాంటి వాటిలో పెట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు వస్తాయి కానీ ఇంకా కొంచెం అంటే ఎక్కువ ఈల్డ్ రావాలని చెప్పేసి నేను కొంచెం పెద్ద దాంట్లో పెడతాను అనమాట చిన్న వాటిలో పెడితే కొంచెం ఈల్డ్ వస్తుంది ఇంకా దాంట్లో ఎనర్జీ తొందర అయిపోతుంది కదా మళ్ళీ దీనికి ఫర్టిలైజింగ్ అవి చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలండి మనం మొక్క మీద క్రౌన్ దగ్గర పోయకూడదు ఏమైనా ఫర్టిలైజర్స్ సాలిడ్ ఏమైనా సైడ్ నుంచి కొంచెం తవ్వి అక్కడ పెడితే మొక్క యాక్సెప్ట్ చేయగలుగుతుంది తీసుకోగలుగుతుంది క్రౌన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లాంట్స్ చిన్న స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు నాటుకుంటే నాకు తెలిసి ఒక నెల రోజుల్లోపు బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా నెల కాకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుండొచ్చు ఒకసారి మనకి బ్లూమింగ్ స్టార్ట్ అయిపోతే మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఇంతకుముందు నేను పెట్టిన ప్లాంట్ మార్చ్ ఎండింగ్ వరకు కూడా కాయలు ఇచ్చిందండి మరి ఇప్పుడు ఈసారి మరి ఇవి ఎట్లా ఇస్తే చూడాలి నేను అనుకోవడం అయితే మార్చ్ ఎండింగ్ వరకు ఇవి కూడా ఇస్తాయి అనుకుంటున్నా ఇదండి ట్రాన్స్ప్లాంట్ చేయడం అయిపోయింది ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత స్లైట్గా వాటరింగ్ చేసుకోవాలి ఒక వారం రోజుల వరకు మీరు ఏం చేస్తారంటే వీటిని స్లైట్గా నీడకు ఉండేటట్టే పెట్టాలి అండ్ రోజు నీళ్ళు పోసి దాన్ని చంపేయొద్దండి స్లైట్గా మాత్రమే చేయాలి అది డ్రై అనిపిస్తే నీళ్ళు పోయండి నాట్ ఎ థర్స్టీ ప్లాంట్ సో నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు మొక్కలకి ఏం చేయాలంటే మల్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఈ స్టేజ్లో మల్చింగ్ ఏం అవసరం లేదు బట్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాటికి పువ్వులు వస్తుంటాయి కదా ఆ టైంకి మనం ఎండుగడ్డి కానీ ఎండాకులు కానీ చెక్క పొట్టు కానీ అవన్నీ పైనుంచి ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి సో ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు అవి దీని మీద పడిపోతే రాట్ అయిపోతాయి అనమాట సో అట్లా అవ్వకుండా మనకి ఫ్రూట్స్ హెల్తీగా ఉండాలంటే మల్చింగ్ చేసుకోవాలి అది కొంచెం టైం పట్టుద్దిలేండి బ్లూమింగ్ టైంలో చేసుకోవచ్చు ఆ సో ఇవి కొన్ని రోజులు నీళ్ళలో పెట్టి కొంచెం సెటిల్ అయ్యి కొంచెం ఇది హెల్దీగానే బతికాయి అనిపించినప్పుడు డైరెక్ట్ సన్లైట్కి షిఫ్ట్ చేయొచ్చండి లేకపోతే ఇప్పుడు సెమీ షేడ్లో మీకు షేడ్ నెట్ ఏమైనా ఉంటే దాని కింద పెట్టుకున్నా పర్వాలేదు సర్వైవ్ అవుతాయి ఇది థర్డ్ డే అండి మనం అవన్నీ మొక్కలు నాటుకున్న తర్వాత ఈ ఏరియాలో కొంచెం సెమీ షేడ్ లాగానే ఉంటుంది సో ఫుల్ డే సన్లైట్ ఏం పడదు మొక్కలన్నీ ఆల్మోస్ట్ చక్కగా సెటిల్ అయ్యాయి చూడండి అన్నీ హెల్తీగా కనిపిస్తున్నాయి సో వాడిపోయినట్టు ఇట్లా వరిగిపోయినట్టు ఉంటే ఇంకా అవి ఆల్మోస్ట్ చనిపోయినట్టే అవుతాయండి ఇక అట్లాంటివి బతకడం కష్టము సో ఇక్కడ చూడవచ్చు మనకు హెల్తీగా ఉన్నాయి ఇంకొక రౌండ్ పార్ట్ అంటే ఇదేనండి సో ఇది ఎప్పుడైనా మనము సాయిల్ లోపలికి ఉండేటట్టు చూడ లోపలికి ఉండకూడదు అది సో అది బాగా లోపలికి ఉంటే మొక్క చనిపోతుంది అనమాట సో అన్ని ప్రస్తుతానికి హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని మనం ఈ టైంకి మనం వెండకి షిఫ్ట్ చేయొచ్చండి వీటిని ఫుల్ డే సన్లైట్కి పెట్టవచ్చు ఏం పర్వాలేదు ఫర్టిలైజర్స్ అయితే ఈ టైంకి వీటికి లిక్విడ్స్ ఏమీ అవసరం లేదు ఇంకొన్ని రోజులు పోయాక అది ఎదిగిన తర్వాత అప్పటికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం సాయిల్లో మంచి మెన్యూర్ అవన్నీ అదే వర్మీ కంపోస్ట్ అవన్నీ కలిపి పెట్టాం కదా సో రూట్స్ అన్నీ చాలా లేతగా ఉంటాయి ఇప్పుడే మనం మెన్యూర్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే హీట్ ఎక్కువైపోయి రూట్స్ రాట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ టైంలో ఫర్టిలైజర్ విషయానికి ఆలోచించకూడదు మనం ఇంకా ఒక ట్వంటీ డేస్ అట్లా పోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి లిక్విడ్స్ అనేవి ఇస్తూ ఉండొచ్చండి డైలీ వాటరింగ్ ఒకటి చేస్తే సరిపోతుంది అది కూడా డైలీ అవసరం లేదు సాయిల్ డ్రై అనిపిస్తున్నప్పుడు మాత్రమే చేయాలండి నీళ్ళు ఎక్కువ అసలు పోయకూడదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ నాటుకోవడం ఎట్లా అని చాలామంది వెయిట్ చేశారు వాళ్ళకి ఒక ఆన్సర్ అయితే దొరికిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి బాయ్